శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, యస్య ద్విరదమగ్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః, నిజ చరణ సమర్థాసక్త భక్తౌఘరక్షీ నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం, బ్రహ్మ విష్ణు మహేశాఖ్యాంశాహలోకసాధకాః తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే. పరమ పావనమైన దివ్యధామం ఈ వెంకటాచల. ఇది ఈ వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యము కూడా మనుష్యుడైనటువంటి వాడికి మానసికమైనటువంటి వికాసం కలిగి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం వృద్ధి అయి మనుష్య జన్మని సార్థకం ఎలాగ చేసుకోవాలి అనే దానికోసం శారీరకంగా మనం నడిచి రావటమో ఏదో ఒకటి చేస్తాం, అది శరీరంతో చేసేటువంటిది. నమస్కారం చేస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, ఇంకా ఏవేవో. ఇక నాలుక ఉన్నది, ఈ నాలుకతో నామస్మరణ చేస్తాం, చేయాలి. కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ ముకుంద అడుగడుగునా కూడా అలిపిడి దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గోవింద నామస్మరణ చేస్తూ ఆనంద నిలయం దాకా మన ప్రయాణం నామస్మరణతో సాగాలి. అంతటితోనే కాదు, ఇది నాలుకతో శరీరంతో పాదాలతో చేశాం. లోపల స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులతో దర్శిస్తున్నా. దానికోసమే ఆయన సర్వాభరణాలను ధరించి వజ్ర కిరీటధారి అయి మంచి పుష్పమాలికలను ధరించి, అంటే మన కన్నులకు ఆనందం కలిగేట్లుగా మన కోసం ఆయన దిగి వచ్చి ఇవన్నీ ధరిస్తున్నాడు. కొన్ని కేజీల బంగారాన్ని ధరిస్తున్నాడు మన కోసం, ఆయనకేం అక్కర్లేదు కదా. ఇంతటితోనే చాలదు అని వీటన్నిటికీ ప్రేరణమైనటువంటిది మన శరీరంలో అత్యంత విశిష్టమైనటువంటిది మనస్సు. మనకు దగ్గరగా ఉండి మనస్సు అంటే ఏం, అది కనిపించదు కానీ నడిపిస్తుంది. ఈరోజు నాకు చాలా హాయిగా ఉందండి, ప్రశాంతంగా ఉన్నది,
ఇక్కడ కూర్చున్నాం స్వామి సన్నిధిలో అంటాం. ఏమిటా హా ఏమిటి, ఆ ప్రశాంతత ఏమిటంటే మనం చెప్పలేం. ప్రసాదం తీసుకున్నామండి, లడ్డూ ప్రసాదం. అబ్బా ఎంత బాగున్నదో, ఎంత బాగున్నది అంటే చెప్పలేం. అది అనుభవైక వేద్యం. కొన్ని మాటలతో చెప్పేది కాదు, అది అనుభవంలోకి ఎవరికి వాడికే అనుభవంలో తెలియవలసినది. ఈ అనుభవం ఎలా కలుగుతుంది అంటే మనస్సు యొక్క సంస్కారాల వల్ల కలుగుతుంది. మనస్సు అంటే ఏమిటి, ఆలోచనల యొక్క సముదాయమే. ఈ మనస్సుకి పైన బుద్ధి ఒకటి ఉన్నది, ఆ బుద్ధి నిశ్చయం చేస్తుంది. ఇదే మనకు చరమగమ్యం పరమగమ్యం అని బుద్ధి నిశ్చయం చేస్తుంది. ఈ విధంగా మనల్ని నడపటానికి పరమాత్మ మనకు నాలుగు వేదాలు ఇచ్చాడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ. వాటిని అర్థం చేసుకోవడానికి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పసూత్రం, ఆరు అంగములు అంటారు. వీటితో ఉంటేనే కానీ ఆ వేదం అర్థం కాదన్న. మరి అందరూ వేదాలు చదవగలరా? అందరూ ఈ ఆరు అంగములతో కూడినటువంటి ఆ వేదాధ్యయనం చేయలేం కదా. ఎంతటి వాడు ఎంత శ్రద్ధ ఉన్నా ఒక్క వేదం చదవటానికి 12 సంవత్సరాలు పడుతుంది. మరి నాలుగు వేదాలు, మరి ఈ వేదాంగాలు ఎప్పటికయ్యేను, జీవితం సరిపోతుందా? మరి ఏం చేయాలి? పరమాత్మే ఆలోచించాడు, ఒక తండ్రి తన బిడ్డలు వాడు మూర్ఘంగా ప్రవర్తించినా కూడా ఆ తల్లి తండ్రి వాడికి జ్ఞాన వికాసం కలిగేలాగా ఆరాటపడతారు. ఆ జ్ఞాన వికాసం కలిగిన తర్వాత వాడు నిశ్చింతగా ఉంటాడు. పరమాత్మ దృష్టిలో మనం అంతా కూడా పిల్లలం లాంటి వాళ్ళమే. కనుక ఆ వేద విజ్ఞానం, ఈ షడంగములు ఇవే కాదు, తనను నిరంతరం దర్శిస్తూ ఉంటే ఈ జ్ఞానం కలుగుతుంది, సత్వగుణం కలుగుతుంది అని ఆలయాలలో ఆవిర్భవించాయి. అందుకు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శిస్తే ఏమిటి స్వామి ఏమిటి, ఆయనకు మనకు ఏమైనా రిలేషన్ ఉందా, సంబంధం ఏదైనా ఉందా, ఈ ప్రపంచం ఏమిటి, ఇవి అప్పుడైనా ఆలోచన చెయ్యాలి, చేస్తాడు అని. వాటికి ఆ ప్రధానంగా ఆ ప్రశ్నలకు సమాధానంగా 6 శాస్త్రాలని వచ్చాయి. కానాదం, కనాదుడనే ఆయన ఈ ప్రపంచానికి కారణమేమిటయ్యా, అణువులు అని అన్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, వాటిని చక్కగా అధ్యయనం చేయటానికి ఈ శరీరాన్ని మనస్సుని కూడా బాగా నియమించాలి, నిగ్రహించాలి అన్నాడు. యోగము, యోగ చిత్తవృత్తి నిరోధ. ఈ మనస్సు చెలిస్తుంటుంది కదా, దాన్ని ఒకచోట నిలిపి కేంద్రీకరించి ధ్యానం అనేది చేస్తే నీకు అర్థమవుతుందిరా. సాంఖ్యం అన్నారు ఇంకా ఇంకొక సంఖ్య, అంటే ఆత్మ విషయకమైన జ్ఞానం. 24 తత్వాలు అని అన్నారు, 25 తత్వాలు ఇలాగా ఉన్నాయి సాంఖ్య శాస్త్రం. యోగం, సాంఖ్యం, న్యాయం, వైశేషికం. అంటే ఈ ప్రమాణాలు ఏమిటయ్యా, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇంకా దాంట్లో చాలా, గౌతమ మహర్షి దాన్ని న్యాయశాస్త్రం అంటారు. న్యాయం అంటే ఇప్పుడుండే తర్కం లాగా, మన సంప్రదాయంలో ఉన్న న్యాయం వేరు, న్యాయశాస్త్రం దాన్ని తర్కము, ఆన్వీక్షకి ఇలాగా. అది కూడా మాకు తెలియదయ్యా అని ఇంకా కొంతమంది ఉంటారు. ఆ వేదంలో ఉన్నటువంటి ఈ యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా భగవద్ ఆరాధన ఏ విధంగా చేయాలి, వాటిని చెప్పడానికి వేదాన్ని మొత్తాన్ని పరామర్శ చేసి ఈ కర్మాచరణ దాన్ని చెప్పడానికి పూర్వమీమాంస మహానుభావుడు జైమిని మహర్షి ఆ శాస్త్రాన్ని ఇచ్చారు.
మరి ఇన్ని చేసావయ్యా, ఏమిటి ఆ పరబ్రహ్మతత్వం అని అంటే, ఆ పరబ్రహ్మతత్వాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం కోసం వేద వాంగ్మయాన్ని రెండుగా చూస్తే ఆ పూర్వ భాగం అంతా కూడా కర్మలు చెబుతాయట. ఆ ఉత్తర భాగం అంటే ఉపనిషద్ భాగం బ్రహ్మతత్వాన్ని చెప్తా. కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా నమస్కారం చేస్తూ చెప్తారు. కర్మము బ్రహ్మము, ఆ పరబ్రహ్మతత్వాన్ని విశదీకరించడం కోసం ఆ గురు శిష్య సంప్రదాయంగా ఆ వేద వాంగ్మయంలో చిట్ట చివరి భాగం బ్రాహ్మణము సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషద్ భాగం నాలుగు భాగాలుగా చెప్పారు. వేదం వేదం అంటే అంతా వేదమే, అపారమైనటువంటి 1180 శాఖలతో ఉన్నది. అంటే ఒక చెట్టుకి అనేక కొమ్మలు రెమ్మలు వేసి చక్కగా ఉంటే ఆ చెట్టు కింద ఎవరైనా హాయి కూర్చుంటాడు, చల్లగాలి వస్తుంది, పండ్లు వస్తాయి, అన్నీ ఉపయోగమే కదా ఒక చెట్టు ఉంటే. అలాగనే వేదం అనేది కూడా ఒక వృక్షంలాగా అనేక కొమ్మలతో శాఖలతో రెమ్మలతో పుష్పాలతో ఫలాలతో ఉన్నది. ఏమిటి ఆ ఫలాలంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవాడు. ఆ పరబ్రహ్మతత్వాన్ని చెబితే అది కూడా ఈ ప్రపంచం ఎలాగా, దీనిలో జగదంతర్యామి అయి ఉన్నటువంటి ఆ జగన్నాథుడు, ఆ పురుషోత్తముడు, ఆ శ్రీనివాస పరదైవతం, ఆ స్వరూపం ఎలాగా మనం అర్థం చేసుకోవటం అనే దానికోసం మహర్షులంతా కూడా ఆ అనుభవాన్ని వేదరూపంలో ఇస్తే ఆచార్యులు వాటిని విశదీకరించడానికి వచ్చారు. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మానసికమైనటువంటి స్థితులు ఉంటాయి, అందరికీ ఒకటేగా అర్థం కాదు, అభిరుచి ఉండదు. అందుకని మనకు శనగపిండి ఉన్నది, శనగపిండి ఏం చేస్తారు మీరు, దాంతో రకరకాల పదార్థాలు చేస్తారు. కానీ ఒకరికి ఒక పదార్థం నాకు ఇది చాలా ఇష్టం అంటాడు, ఇంకొకటి ఇంకోటి అంటాడు, అన్నిటిలో ఉండేది ఆ పదార్థమేలా అని తెలిసిన వాడు ఏదైనా ఒకటే అంటాడు. అది తెలియనంత వరకు వాడికి దాని మీద అభినివేశం అంటే ఒక పట్టుదల ఇదే అంటూ. అందుకని మనకు కూడా ఆ జ్ఞానంలో ఒక్కొక్క మెట్టు రావడం కోసం ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఇలాగ 20 సిద్ధాంతాలు చేశారు. అది తాత్వికమైనటువంటి చింతన. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ వాడికి మానసికమైనటువంటి చిత్త సంస్కారం పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. మాకు ఏమీ తెలియదయ్యా, నువ్వేదేదో చెప్తున్నావు, ఇవన్నీ మాకేం తెలుస్తాయి, మేము నిత్య జీవితంలో పోరాటం చేసేవాళ్ళం, ఏదో కాసేపు రామకృష్ణ అని దండం పెడతాం, కానీ నువ్వేందో ఆత్మ ప్రపంచం పరమాత్మ జీవుడు ఏదేవదేది మాకేం ఎక్కుతాయి అని అంటారేమో అని మళ్ళా ఆయనే పరమాత్మే వేదవ్యాసుడుగా వచ్చి 18 పురాణాలు ఇచ్చారు. ఈ 18 అంటే కాదు కాదయా, ఇంకా ఉన్నాయి ఉపపురాణాలు, దానికి ఉపపురాణాలు 18 36 అయ్యాయి. అది కూడా కాదు అంటే ఇంకొక 18 ఉప ఉప పురాణాలు. ఇలాగ ఎంత దూరం వెళ్ళాయి, దాదాపు 90 దాకా 100 దాకా ఉన్నాయి. దాంట్లో అనేకమైన ఉపాఖ్యానాలు. మనకి సహజంగా మనలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉంటాయి. ఇప్పుడు మనమంతా సత్వగుణంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని హాయిగా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాం. కొంచెం అది ఇక్కడి నుంచి దిగేశాం వచ్చేస్తాను, మేమండి కొండ మీద 10 ఉండొచ్చాం, సేవ చేసి వచ్చాం, మేము అసలు మీరంతా ఇక్కడే పడున్నారు అని వస్తుంది రజోగుణం. ఇంకొకటి వచ్చి ఆ చేశారులే మీరు ఏం చేశారు 24 అక్కడ కూర్చొని తిరిగారు అనేసరికి వెంటనే కోపం వస్తుంది తమోగుణం. అంటే మనలోనే మనం చూస్తే ఆలోచన చేస్తే పర్యాలోచన ఈ 3 గుణాలు ఎక్కువ తక్కువలో ఉంటాయి. వీటిల్లో సత్వగుణం అనేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేస్తోంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం, భగవద్గీతలో స్వామి స్పష్టంగా చెప్తారు. ఈ సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఎలాగ పెంచుకోవాలి అనంటే, పరమాత్మ
తానే వ్యాసరూపంలో వచ్చి ఈ పురాణ వాన్మయాన్ని ఇచ్చా. ఇది ఎక్కడదయ్యా, కొత్తదే అంటే కాదు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. ఎక్కడది ఇది? వాటి నుంచి వచ్చినటువంటిదే. పైన చెప్పినవన్నీ కూడా చాలా సామాన్యుడికి కూడా అర్థమయ్యేట్టు కథా ప్రక్రియలో మనకు సహజంగా అందరం హాయిగా కూర్చొని ఉంటాం. ఎవడో ఒకడు పెద్దగా అరుస్తాడు, ఇంకొకడు అరుస్తాడు, ఘర్షణ పడతాడు, ఇది చెదిరిపోతారు, అది చూస్తాం. అంటే కోపము, తాపము, ద్వేషము ఇటువంటివి మనలో బాగా పాతుకుపోయి ఉన్నాయి కొన్ని జన్మలుగా. అందుకని ఆయన కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాడు. జయుడు, విజయుడు, ఈ కంసుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళంతా? ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు వీళ్ళేం కొత్త వాళ్ళు కాదు, ఆయన దగ్గర ఉన్నవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళని వాడు వీళ్ళని ఈయనని తిట్టాడు. శిశుపాలుడు, ఇవన్నీ ఎక్కడివి అంటే ఆయన దగ్గరే. ఆయన కూడా ఇది ఒక ఆట అన్నమాట. ఎప్పుడు కూడా అయ్యా నువ్వు చాలా మహానుభావుడు, ఈ గొప్పవాడివి, అది ఇది అని స్తోత్రం చేస్తుంటే ఆయనకు కూడా విసుగ్గా ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చామో 10 రోజులు ఉన్నాం, బాగానే ఉన్నది, సంవత్సరం అంతా మీరు ఇట్లాగే ఉండాలి అని అంటే అమ్మో మా వల్ల కాదండి, ఏదో మాకేవో ఉన్నాయి కదా అనిపిస్తుంది. లేదంటే ఇంకొకటి, ఇట్లాగా మార్పుని కోరుకుంటూ ఉంటాం ప్రతిక్షణం. మనస్సు అలాగా చేస్తుంది. మారనటువంటిది ఏదైనా ఒకటి ఉన్నది, ఆ ఉన్నదిరా అచింత్యమైన, అప్రాకృతమైన, అద్భుతమైన ఆనంద స్వరూపం, శాశ్వతమైనది, అదే పరమాత్మ సంబంధమైనది. అది మనస్సుకి పట్టాలి అని దానికోసమే ఇదంతా సాధన. పురాణ శ్రవణం, దీనివల్ల సమస్తమైనటువంటి వేద విజ్ఞానాన్ని దీనిలో కూర్చి ఆ శ్రీకృష్ణ భగవానుడు కంసుడితో ఇలాగ చేశాడండి, మల్ల యుద్ధ విశారదులై తన్నుకున్నారు, కొట్టుకున్నారు. రోజు సాయంత్రం పూట వస్తాను కదా భాగవతం. వేదకల్ప వృక్ష విగలితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గణుడు రసిక భావ విధులు పోతన్న గారంట. ఆ వేదం అనేది ఒక కల్పవృక్షం అయితే, కల్పవృక్షం అంటే మనం వినే ఉంటాం, ఈ క్షీరసాగర మథనంలో అది వచ్చినటువంటిది కల్పవృక్ష వాహనం కూడా స్వామి ఆయన సేవలో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి అంటే కోరినటువంటి దాన్ని ఇచ్చేది. దానికి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఇవన్నీ ఆయనకే. ఇవన్నీ ఏంటంటే మనకు భౌతికమైనటువంటి ఒక ఆలోచన కలగటం కోసం అవి చెప్పారు. అన్నిటి యొక్క స్థితి ఆయనే, ఆయనే కల్పవృక్షం, ఆయనే చిన్న వాటికి ఆశ్రయం ఆయనే. కానీ ఆయన మీదకు మన మనస్సు పోదు కదా తొందరగా. చిన్నపిల్లవాడికి స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒరే నీకు చాక్లెట్ ఇస్తాను, బోల్డ్ అని ఇస్తాను, నీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చురా అని అంటే అని వెళ్తాడు. లేకపోతే వాడు నేను వెళ్ళనంటాను. అంటే ఏంటి, చాక్లెట్లు ఇవ్వటం కాదు వాడికి ప్రధానం, దాని ద్వారా వాడికి స్కూల్కి వెళితే, పాఠశాలకు అక్కడ అభిరుచిగలిగితే వీటితో పని లేదు. అట్లాగనే మనకు కూడా ఆ కల్పవృక్షం అనేది ఒకటి ఉన్నది, కోరికలు తీరుస్తోందిట అని అంటే ఓహో కల్పవృక్షం అని దాని దగ్గరికి, దాని గురించి ఆలోచిస్తాం. అది ఇలాగ క్షీరసాగర మథనంలో వచ్చింది అని చదువుతూ ఉంటే ఓహో చాలా బాగుంది అని అనుకుంటాం. అక్కడి నుంచి అసలైన కల్పవృక్షం ఆయన, ఆయన గురించి చెప్పినటువంటి వేదం ఒక కల్పవృక్షం, దాని నుంచి వచ్చినటువంటి గొప్ప ఫలాలు ఏమిటి, భగవద్ విషయ విజ్ఞాన వికాసం అని ఈ పురాణ వాంగ్మయం అంతా కూడా మనకు అలాగా వచ్చింది. మొట్టమొదటిది బ్రహ్మ పురాణం. ఈ పురాణ క్రమంలో కూడా ఒక విశేషం, ఈ జగత్తు యొక్క సృష్టికి కారణం ఎవరు అంటే సైన్స్ ఏదో చెప్తోంది అనుకోండి, మనకేం చెప్తాం, పరబ్రహ్మ బ్రహ్మగా వచ్చి ఆ బ్రహ్మగారు ఈ మరీచ్యాది ప్రజాపతులను సృజించాడు. అక్కడి నుంచి ఇలాగ మనం ఇలాగ చెప్తూ ఉన్నాయి పురాణం, పురాణాలు. ఇది బ్రహ్మ విద్య అని ఆ బ్రహ్మగారు వచ్చి సృష్టి చేశాడయ్యా, అయితే ఆ బ్రహ్మ యొక్క స్థితి ఏమిటి, దాన్ని చెప్పేది బ్రహ్మ పురాణం. ఆ పరబ్రహ్మాన్ని గురించి కూడా చెప్తాం. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే ఆయన మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి వచ్చాడు.
ఈ మహావిష్ణువు ఎవరు? ఏ వేష్టీతి వ్యాప్నోతి ఇది విష్ణు. విష్ణువు విష్ణువు అంటే ఈ శంఖ చక్రాలు పట్టుకొని గదాధారి అయి ఉండేవాడేనా? కాదయ్యా, అంతటా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అయితే వ్యాపించి ఉంటే అంతటా కనిపించలే, అంతటా నీవు చూసే స్థితి లేదు. అందుకోసం ఒకచోట ఉన్నాడు, ఒక రూపంలో ఉన్నాడు, ఒక లక్ష్యంగా మనకు ఉన్నాడు, ఒక తత్వ స్థితితో ఉన్నాడు అని చెప్పేది ఆ విష్ణుతత్వాన్ని చెప్పేది విష్ణు పురాణం. ఈ మహావిష్ణువు ఉన్నాడు, బాగానే ఉన్నది. ఆ పద్మం ఆయన నుంచే కదా వచ్చింది. ఆ పద్మాన్ని, ఆ పద్మ స్థితిని చెప్పేది పద్మ పురాణం. ఆ పద్మానికి ఆధారమైన వాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణుతత్వాన్ని చెప్పేది విష్ణు పురాణం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినటువంటి ఆ తత్వాన్ని చెప్పేటువంటిది ఆ వాయుతత్వం, వాయు పురాణం. ఆ వాయువుకి కూడా, ఆదిశేషుడికి కూడా ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ భక్తుల యొక్క హృదయాల్లో నెలకొని ఉంటాడు కాబట్టి భాగవతం. ఆ తర్వాత ఆ భగవత్ తత్వాన్ని గ్రహించిన వాడు ఉండాలి కదా. ఆ ఎవరయ్యా? ప్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీషసు కశౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున బలి విభీషణాన్ని పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ప్రతిరోజు కూడా మనం నిద్రలేవగానే ఏం చేయాలి? ఆ భూమాతకు ఒక్కసారి నమస్కారం చేయాలమ్మా. నీ మీద పడి తొక్కుతున్నావు, ఉమ్మేస్తున్నావు, తవ్వుతున్నావు, అన్నీ చేసినా కూడా నువ్వు సహించున్నావమ్మా, నీ సహనం మాకు కావాలి అని, ఆ సహనం ఓర్పు అవన్నీ కూడా మాకు కూడా ప్రసాదించు అని భూమాతకు నమస్కారం చేస్తాం. ఆ తర్వాత గోమాతకు నమస్కారం చేయాలి. ఇలాగా మన తల్లిదండ్రులకు ఉంటే వారికి నమస్కారం చేయాలి. ఈ పతివ్రత స్త్రీలను స్మరించాలి, పరమ భాగవతులను స్మరించాలి. ఇలాగ చెప్పారు మనకు నిత్యం ప్రతిరోజు కూడా నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా, పుట్టిన దగ్గర నుంచి ఎత్తిపోయేదాకా ఏం చెయ్యాలి అనేవి కూడా చక్కగా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ ప్రహ్లాదనారదాది పరమ భాగవతులను స్మరించాలి. ఈ భాగవత మహా భక్తులైనటువంటి వారు భగవంతుడితో కూడి ఎలా ఉంటాడో మనకు భాగవతాది గ్రంథాల్లో వస్తాయి కదా. వారిలో అగ్రగణ్యుడు నారదుడు. అనిర్వచనీయం ప్రేమస్వరూపం అని ఆయన భక్తి సూత్రాలు రాశారు. మనకు అపారమైనటువంటి వాంగ్మయం ఉన్నది మహానుభావులు అంటే ఆ పరబ్రహ్మతత్వం మనకు అందేది కాదు. ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియాలకు అందేది కాదు. దాన్ని ఇదిగో ఇలాగా అని ఎలాగ చెప్పాలి? ఇప్పుడు ఒక తిరుపతి లడ్డు ప్రసాదం చాలా బాగుంటుంది అని చెప్పాం. ఎలా ఉంటుందండి? బాగా తీయగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎన్ని చెప్పినా కూడా ఆ భాష అక్కడ పనిచేయదు. ఏం చేయాలి? వాడికి కూడా అంత తీసుకెళ్ళి పెట్టి వాడు తిన్న తర్వాత ఏం మాట్లాడు, ఏమంటాడు, అంతే. అట్లాగనే ఆ పరమాత్మ తత్వం కూడా మన ఇంద్రియాలకు అందేది కాదు. ఈ తిరుమల కొండని ఒక స్కేల్ తీసుకొచ్చి ఎంత ఎత్తుందని అని కొలవగలమా? హిమాలయాలను కొలవగలమా? అలాగా ఇంద్రియాలకు అతీతమైనది. అట్లాగనే వదిలివేసేస్తావా? చేయకూడదు. ఎందుకని మనుష్య జన్మకే ఈ అవకాశం ఉన్నది, తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ చీమ, దోమ, కుక్క, ఎలుక వాటికి లేదు కదా. అందుకనే ఇది చాలా విశేషము అని మనకు అందరూ చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు. ఈ నారద మహర్షి తాను శ్రోతగా ఉంటూ ఆ భగవాను యొక్క స్వరూపాన్ని పెద్దల ద్వారా ఎలాగ తెలుసుకున్నాడు? ఎప్పుడూ మన సంప్రదాయంలో శిష్యుడు శిష్యుడుగానే ఉండడు, వీడు కూడా గురువు అవుతాడు, బరువు కాదు. ఎప్పుడు అవుతాడు? ఆ యోగ్యతని పొందినప్పుడు. అందుకనే గురువుల ద్వారా వచ్చినటువంటి విద్య అది చాలా ఒక విశిష్టంగా ఉంటుంది, అది యోగ్యమైనదిగా ఉంటుంది. గురువుల ద్వారా శిక్షణ పొందినటువంటి వాడు వీడు అని ఎలాగ చెప్పగలం అంటే వాడి నడవడిక, వాడి మాట, వాడి యొక్క
ఆ స్థితిని బట్టి వీడు గురు శిక్షణ పొందినవాడు. అలాగ లేకపోతే ఎలాగ ఉంటుందో కూడా మనకు మహాభారతం భాగవతం వాటిల్లో పరమాత్మే స్వయంగా శ్రీరామ శ్రీకృష్ణ ఆది అవతారాలలో వశిష్ట సాందీపనాది మహర్షుల దగ్గర అధ్యయనం చేశాడు. 64 రోజుల్లో చేశాడు. సాందీపని దగ్గర వశిష్ట మహర్షి దగ్గర ఆయన చాలా కాలం చేశారు. రామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో వస్తారు. మళ్ళా ప్రత్యేకంగా స్పెషల్ కోర్స్ ధనుర్వేదం కూడా ఆ మహర్షి దగ్గర చేసినట్లుగా భాగవతం చెప్తారు. అంటే ఏంటి, పరమాత్మ అయినా మానవుడుగా దిగి వస్తే మానవుడికి ఈ విధంగా గురుసేవ చేయకపోతే వాడికి గుర్తు తెలియదు అని చూపించాడను. సరే, మనకు మన 18 పురాణాలు మళ్ళా రేపు కూడా ఒకసారి స్మరించుకున్నా. ఇది భాగవత పురాణం, ఈ నారద పురాణం. ఈ నారద పురాణం చాలా విశేషంగా చూపించారు. ఇక్కడ పురాణకర్తగా భావించబడే నారదులు అనగానే మనకు చలనచిత్రాల్లో కానీ దేంట్లో అయినా సరే చాలా విచిత్రంగా చూపిస్తారు. వాడికి వీడికి తగాద పెట్టి ఆహా నారాయణ అంటూ ఆనందిస్తున్నట్టుగా. కలహ భోజనుడు కేవలం అదేనా ఆయన నారదుడు అంటే, నారదుడు సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపమే. విభూతి యోగంలో గీతలో దేవర్షులలో నారదుడిని నేనే అని అంటారు. అంటే ఈ ఎక్కడెక్కడైతే గొప్పదైనటువంటి స్థితులు ఉన్నాయో శ్రీమదుర్జితమేవవా, అవన్నీ నేనే అన్నాడు. అవి తక్కినవి కావని కాదు, ఎందుకంటే మన మనస్సుకి ఒక నిలకడ కావాలి. అందుకని నక్షత్రానామహం శశి, నక్షత్రాలలో చంద్రుడిని నేనే, వృక్షాలలో రావి వృక్షాన్ని నేనే, ఇలాగా ధనుర్ధారుల్లో రాముడిని నేనే, ప్రతి దాంట్లో కూడా ఏది శ్రేష్టమైనదో అదంతా నేనే. అంటే నేను కానిది ఏది లేదురా. ఈ నారదుడు కూడా అలాంటి వాడే. దేవర్షి అయిన త్రికాలజ్ఞుడు అంటే జరిగినటువంటి కాలం, జరగబోయే కాలం, జరుగుతున్న కాలం, ఈ 3 కాలాల్లో ఉన్న విషయాలను తెలుసుకొని చెప్పగలడు. మనకు అది కాదు కదా, ఇప్పుడు ప్రస్తుతం జరిగేదే మనకు తెలుస్తూ ఉంటుంది. త్రిలోక సంచారి అయి అన్ని చోట్ల కంసుడి దగ్గరకు వెళ్తాడు, కృష్ణుడి దగ్గరకు వెళ్తాడు, రాముడు చంద్రమూర్తి దగ్గరికి వెళ్తాడు, రావణుడి దగ్గరకు వెళ్తాడు, అందరి దగ్గరికి. అందరూ ఆయన్ని విశ్వసిస్తారు. అది విచిత్రం. ఎందుకని, భక్తుడైనటువంటి వాడికి ఎవరి దగ్గరైనా సరే వాడు చక్కగా విశ్వాసాన్ని పొందగలడు. లోకానికి మేలు చేయాలి అనేటువంటి భావనతో ఉంటాడు కాబట్టి వాడిలో పరమాత్మ యొక్క తేజస్సు ఉంటుంది. దాని ప్రభావం వల్ల అందరూ వాడిని విశ్వసిస్తారు. కనుక త్రికాలజ్ఞులు, త్రిలోక సంచారి మహాభక్తుడు భక్తి సూత్రాలు రాశారు. యోగ స్మృతి స్థాపత్య సంగీత గ్రంథాలు రచించిన మహావిద్వాంసులాయ్. త్యాగరాజస్వామి వారికి స్వరాన్నవము అనేటువంటి గ్రంథాన్ని ఇస్తే, ఇచ్చిన తర్వాతనే ఆయన 24,000 శ్లోకాలకు శ్రీమద్ రామాయణానికి 24,000 కీర్తనలు రాశారు. సరే, ఇప్పుడు మనకు 600 పెరుగుతున్నాయి. మనకు ఒక ఇది ఉన్నది కదా, గొప్పవాళ్ళు వాడు ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, పోయిన తర్వాత ఆహా ఓహో అంటూ. ఆ ఉన్నప్పుడు వాడు ఏం చెప్పాడు, ఎలాగ నడిచాడు, దాన్ని మనం కూడా అనుసరించాలి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని నారద గురురాయ అని త్యాగయ్య గారు కూడా ఈ పుష్య బహుళ పంచమి వారు శ్రీరామచంద్రమూర్తిని చక్కగా ఆ స్వరూపాన్ని దర్శించినటువంటి మహానుభావు. ఈ మహావిష్ణువుకి జగన్నాటక సూత్రధారి అని పేరు. అంటే ఈ జగత్తంతా కూడా చక్కగా ఒక నాటక రంగస్థలం లాంటిది. అని దీనికి డైరెక్టర్ ఉంటాడు కదా, దాన్ని నడిపేటువంటి ప్రయోక్త. ఆ ప్రయోక్త ఎవరు అంటే పరమాత్మే. అయితే దానికి సూత్రధారి పాత్రను నిర్వర్తించడానికి అవసరమైన కథని నడిపేటువంటి వాడు నారదుడు. నారద శబ్దం చాలా విశేషమైనది, జ్ఞానాన్ని ఇస్తారట.
మనకు రామాయణం ప్రారంభంలోనే వస్తోంది, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం అని. మొదటి 100 శ్లోకాలు సంక్షేప రామాయణం అని పేరు. బాలరామాయణం అనేవారు 40-50 మన తాతలు తండ్రులంతా కూడా ఆ రామాయణంతోనే ఆరంభమయ్యేది వారి విద్యా విధానం. రామ శబ్దం రామ అనేటువంటి దాకా ఇప్పుడు మనం అవన్నీ వదిలిపెట్టేసాం కాబట్టి మనకు కూడా మన పిల్లలు రామ్ రామ్ అంటున్నారు. ఎందుకని తల్లి తండ్రి ఈ గురువు శిష్యుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అన్ని మనం చెప్పటల్లా పిల్లలకు. ఆ నారదుడు ఎంతటి వాడు, గురువు అంటే ఎంత అధ్యయనం ఉండాలో అక్కడ చూపించాడు. తపస్సు ఉండాలి, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, వాక్ అని ఈ శాస్త్రాలు వ్యాకరణం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడు. ఇలాగా నారద స్మృతి అని ఉన్నది, అంటే వేదాలని స్మరించి వాటిని చాలా సులభంగా అందించేటువంటి గ్రంథాలకు స్మృతులు అని పేరు. ఆ స్మృతి నారదుడిది ఉన్నది. స్థాపత్యం అంటే శిల్పవేదం అంట. ఇందాక ఉపవేదాలు అనేవి కూడా ఉన్నాయి. ఆయుర్వేదం, ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఆరోగ్యంగా ఉండాలి కదా, మనకు అన్నీ చెప్పారు, భౌతికమైన విషయాలు చెప్పారు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు, యుద్ధ కళలు చెప్పారు. సర్వసమగ్రంగా మనుష్యుడి యొక్క బుద్ధి ఎంత దూరం అయితే వెళ్ళాలో అంతవరకు వాడు వెళ్ళి 64 కళలు అన్నారు, 64 విద్యలు, 64 తంత్రాలు, ఎంత వాన్మయమో. కనుక ఈ స్థాపత్యం అంటే శిల్పశాస్త్రం కూడా చెప్పాడు. సంగీత గ్రంథాలు చెప్పాడు, చాలా ఉన్నాయి. ఇలాగా మహావిష్ణువే ఇలాగ ఈ రూపంలో వచ్చాడు. నారదుడి యొక్క పాత్ర లేకుండా ఈ దుష్ట సంహారం ఆయన చేయడు. ఇక్కడ నారదుడు మహావిష్ణువు వారిద్దరికీ ఒక చక్కని అనుబంధం ఉంటుంది. ఎవడైనా సరే ముందుగా వాడి సంగతి తేలియాలంటే ఈయన వెళ్తాడు. ఎందుకరా ఫలాని వాడు ఉన్నాడు, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు, వాడిని లెక్క చేయటం లేదంటాడు. ఆయనకి మహావిష్ణువుకి ఆ నారాయణుడికి బాగా పని పెట్టేవాడు ఎవరు అంటే నారదుడే. దానివల్ల ఆయనకేంటి ప్రయోజనం అంటే లోకానికి క్షేమం కలగటం. కనుక అలాగనే భారతం, భాగవతం, భాగవతంలో మనకు ఆ వ్యాస మహర్షి నేను అన్నీ వ్రాశాను అయినా సరే ఇంకా నా మనస్సు ఈ జీవుడు ఏదో అసంతృప్తితో ఉన్నాడు అని అనుకుంటే ఆయన దగ్గరకు వచ్చి అంచితమైన నువ్వన్నీ ఏవేవో చెప్పావయ్యా, ధర్మాలు చెప్పావు కానీ భగవద్భక్తుల గాథలు చెప్పలేదు, మార్గదర్శనం చేశాడట. తన యొక్క కథ చెప్పాడు. నారదులు అనేక కల్పాలలో జన్మించాడు, ఎన్నెన్నో. ఒక ఉపబర్హనుడు, భాగవతం ప్రకారం ఉపబర్హనుడు అనే గంధర్వుడు, ఆయన కూడా ఒక డైరెక్టర్. ఒక దేవసత్రం అని మహర్షులు చేస్తూ ఉంటే ఆ మహర్షులలో అప్సరస స్త్రీలతో ఆయన ఈ క్షీరసాగర మథనం ఇవన్నీ ఒక నాటికలాగా తయారు చేసి ప్రదర్శన ఇస్తుంటే అక్కడ ఆయన అది తప్పించి వేరే భావనతో వెళితే ఆ బ్రహ్మగారు శపిస్తారు, దాసీపుత్రుడు అవుతాడు. సరే తర్వాత మళ్ళా బ్రహ్మమానస పుత్రుడు అవుతాడు. అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. అనేక పురాణాల్లో నారదుని గురించి మనకు కాకినాడ దగ్గర ఉన్నది సర్పవరం అని, అక్కడ భావనారాయణ స్వామి అని ఉన్నాడు. అక్కడ కళ్యాణి అనే ఒక సరస్సు ఉంటుంది. అది ఏమిటంటే తర్వాత పురాణాల్లో వస్తుంది. ఈ నీ మాయ ఏమిటి చెప్పవయ్యా అని అంటే ఆ సరస్సులో ముంచుతాడు. అక్కడ మునిగితే ఒక స్త్రీగా మారుతాడు, పిల్లలు ఇవి ఆయనకు పుట్టిన సంతానమే, ఇలాగా ఈ నక్షత్ర ఇలా చాలా గాథలు ఉన్నాయి. కనుక అంటే నారదుడికి ఆ విష్ణు మాయ ఎలాగ తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగితే ఆ కోరిక కూడా తీర్చాడు. ఇలాగ బ్రహ్మవైవర్త పురాణం, కంఠ ప్రదేశం నుంచి ఆయన అవతరించాడు అని.
భాగవతం ఆ బ్రహ్మ యొక్క ఊరువు నుంచి పుట్టాడు అని చెప్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మ దక్షపుత్రికైన ప్రియా అని ఆమెను వివాహం చేసుకుంటే ఆ ప్రియా బ్రహ్మలకు నారదుడు పుట్టినట్టుగా అక్కడ వస్తుంది. ఉపబర్హణుడు యొక్క గాథ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. గంధర్వ గణంతో వెళ్ళి ఆయన చెప్పడం, ఆ తర్వాత మానవ లోకంలో ఆయన జన్మించి శాప విమోచనం, ఈ మహావిష్ణు యొక్క సంకీర్తన చేస్తూ నిరంతరం సంచరించడానికి కూడా వరకద గాథ ప్రకారం దక్షుడు యొక్క శాపం. కొన్ని శాపాలు వరాలు, వరాలు శాపాలు అవుతాయి. పురాణ వాంగ్మయంలో ఒక ఆయన ఈ వరాలు శాపాల మీద ఒక పరిశోధన చేసి ఒక పెద్ద ఉద్గ్రంథం రాశాడు. చూడండి, రామాయణ భారత భాగవతాల మీద వచ్చినటువంటి గ్రంథాలు ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథాల మీద లేదు. కనుక ఇలాగా అనేకమైనటువంటి ఆ గాథలు ఉన్నాయి. రాక్షసుల దగ్గరకు వెళ్తాడు, దేవతల దగ్గరకు వెళ్తాడు, పరమశివుడి దగ్గరకు వెళ్తాడు, మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఇలాగ నిరంతరం సంచరిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తారట. జ్ఞానం కావాలి అనేటువంటి వారికి ఇలాగ అపూర్వమైనటువంటి ఆ నారద మహర్షి యొక్క ఆ వీణ స్వయంగా అది నిరంతరం గాయం నారాయణ కథాం, నారాయణ నారాయణ అంటోందిట. అందుకనే మనకి తిరుపతిలో మహతి అనేటువంటి పేరుతో ఒక పెద్ద ఆడిటోరియం, అంటే ఆయన యొక్క ఆ వీణకు మహతి, సరస్వతి యొక్క వీణకు కచ్చపి అని పేరు. ఇలాగా ఆ సంగీత సంబంధమైనటువంటి వా దాంట్లో గొప్ప పరిశ్రమ చేసినవాడు శిక్షా స్మృతి అని, శిక్ష అనే నారద శిక్ష అని కూడా ఉంది. శిక్ష అంటే ఇప్పుడు శిక్షించడం అని కాదు, అదొక వేద సంబంధమైనటువంటి గ్రంథము. ఇలాగా అనేకమైనటువంటి పురాణ వాంగ్మయంలో వచ్చేటువంటి నారదుడి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ ఈ నారద పురాణంలో మాకు ముందుగా చెప్పినటువంటి మహానుభావులు, ప్రముఖ పురాణ పండితులు, వారు కొన్ని స్థితుల వల్ల ఆగవలసి వచ్చింది. దాన్ని ఎక్కడ నుంచి మరలా ఆపారో అక్కడి నుంచి మరలా అవకాశం ఉన్నంత వరకు ఆ నారద పురాణంలో ఉన్న సర్వ విజ్ఞాన విశేషాలు నారద పురాణంలో ఉన్నాయన్న, అవి ఏమిటో క్రమంగా మనం తెలుసుకున్నాం శ్రీనివాసుడి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశో యంక్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండల వాడ వేంకట రమణ గోవింద 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 గోవింద. No.